సాగుతున్న పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం కోసం బాధితుల నిరీక్షణ ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక సింహాచలం పంచగ్రామాల భూ సమస్య గత 21 ఏళ్లుగా రావణ కాష్టంలాగా అలా రగులుతూనే ఉంది ఎన్ని ప్రభుత్వాలు మారినా భూ సమస్య అతి త్వరలో పరిష్కారం చేస్తామని చెప్పడం తప్ప ఇంతవరకు ఆ సమస్య పరిష్కారం చేయలేదు ఫలితంగా పంచగ్రామాలు సింహాచలం గాని వ్యాపగుంట గాని అలాగే పురుషోత్తపురం గాని అలాగే ఆర్ఆర్విపురం గాని ఇలా మొత్తం ఉన్నటువంటి ఆ ఐదు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు రైతులు ఇండ్ల యజమానులు నరక యాత్ర పడుతున్నారు ఎవరైనా ఈ 20 ఏళ్లుగా కుటుంబాలు సంఖ్య పెరుగుతుంది ఒక గదిలో ఇంట్లో ఇల్లు కట్టుకుంటే వాడు ఆ ఒక గదిలోనే ఉండాలి మరో గది కట్టుకోవడానికి అవకాశం లేదు మరో టాయిలెట్ కట్టుకోవడానికి అవకాశం లేదు మరొక విస్తరణ మేడ మీద మరొక ఇల్లు మేడ మీద ఏదైనా చిన్న స్లాబ్ కూడా చిన్న రేకుల షెడ్ కూడా వేసుకోవడానికి అవకాశం లేనిటువంటి దైనీయమైనటువంటి పరిస్థితిలో రైతులు ఇళ్ల యజమానులు నలిగిపోతూ ఉన్నారు పంచగ్రామాల్లో రైతులకు ఇళ్ల యజమానులకు ఉన్నటువంటి ఆస్తులు కేవలం అలంకారప్రాయంగానే ఉన్నాయి తప్ప అవి ఆస్తులుగా లేవు ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ భూములకు ఈ భూములన్నీ దేవుడివని దేవస్థానానికి చెందినవని ఈ పంచగ్రామాల్లో నివసిస్తున్నటువంటి రైతులు గాని ఇళ్ల యజమానులు గాని అందరూ ఆక్రమణదారులని 578 అని జీవో తీసుకొచ్చింది ఫలితంగా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతుల మీద ఇళ్ల యజమానుల మీద దాడి చేసి మీ ఇళ్ళు బుల్డోజర్లతో పెకిలిస్తామని చెప్పేసి ఈ జీవో ప్రకారం మీరు చేయకపోతే మీ ఇళ్ళు కూల్చేస్తామని చెప్పేసి కూడా అప్పుడు ఈవో శంకర్ రెడ్డి గారు అప్పుడు బెదిరించడం జరిగింది అయినా ఇళ్ల యజమానులు ఎవరూ వెరవలేదు ఎందుకంటే రైతుల దగ్గర ఇళ్ల యజమానులు కొనుక్కున్నారు వాళ్ళకి అన్ని కాగితాలు ఉన్నాయి రైతుల దగ్గర ఉన్నటువంటి రైతులకు హక్కులుగా ఉన్నటువంటి హక్కు బుక్తాలన్నీ కూడా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి వాళ్ళు బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకున్నారు వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత ఏదో ప్రశాంతంగా జీవనం గడుపుదామని చెప్పేసి వాళ్ళు సింహాచలం పరిసర ప్రాంతాల్లో ఇల్లు కట్టుకుంటే ఈవేళ వాళ్ళందరికీ కూడా ఇల్లు అమ్ముకోవడానికి లేదు ఇల్లు కొనుక్కోవడానికి లేదు ఇంటి మీద ఇల్లు మరొక షెడ్ కట్టడానికి కూడా అవకాశం లేనటువంటి దైనీయమైనటువంటి పరిస్థితిని అటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ కల్పించడం జరిగింది సింహాచలం దేవస్థానం సమస్య మొదలయ్యి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ దానికి పరిష్కారం చూపించట్లేదు ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా 578 జీవో తీసుకొచ్చారు ఇప్పటికీ కూడా అంటే ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి ఎవరు అధికారంలోకి వచ్చినా ఆ ఐదు గ్రామాల ప్రజల ఓట్లు సంపాదించుకోవడం కోసం మేము అధికారంలోకి వస్తే ఈ సమస్య పరిష్కారం చేస్తామని అంటున్నారు మా చిన్నప్పుడు ఆ సమస్య మొదలైంది మాకు కూడా అక్కడ ఇల్లు ఉంది సింహాచలంలోనే గోసాల దగ్గర దాన్ని రిపేర్ చేయించుకుందామన్నా లేకపోతే ఏమైనా రీమోడలింగ్ చేయించుకుందామన్నా ఏం చేసుకుందామన్నా సరే సార్ దేవస్థానం సమస్యలు అవ్వట్లేదు పిల్లల అప్పులు పిల్లల పెళ్ళిళ్ళు కానీ ఏదైనా రిజిస్ట్రేషన్లు అమ్మకాలు కొనుగోలు ఇవన్నీ కూడా నిజంగా అప్పుడులో ఇల్లు కట్టుకుంటే కొంచెం తక్కువ రేట్లో ఇల్లు వచ్చేది కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అన్ని ధరలు భారీగా పెరిగిపోవడం వల్ల తలకమించిన భారం ఈరోజు మధ్యతరగతి ప్రజలకు అయిపోతుంది ఐదు గ్రామాల ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతున్నా సరే ఇక్కడ అధికారులు ఓట్లు సంపాదించుకుంటున్నారు ఏ పని చేయట్లేదు ఖచ్చితంగా దేవస్థాన సమస్యను పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీ కానీ అక్కడున్న పంచగ్రామాల సంక్షేమ సంఘం ఒకటి ఉంది వాళ్ళు పోరాటం చేస్తున్నారు అక్కడున్న స్థానికులు అందరూ చేస్తున్న సరే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కొంచెం వాళ్ళు అంటే మేము గమనిస్తున్నది ఏంటంటే ఎవరైనా అధికారులు రాజకీయ నాయకులు సింహాచలం దేవస్థానం ఆ దేవస్థానానికి వెళ్ళినప్పుడు అంటే సందర్శించుకుని గుడి చూసుకుని మొక్కుకొని వచ్చేటప్పుడు అక్కడున్న ప్రజలకు ఏదో సమాధానం చెప్పాలి కాబట్టి మేము దేవస్థాన సమస్య కదుపుతున్నాం ప్రభుత్వం అండర్లో ఉంది చూసేస్తోంది సాల్వ్ చేసేస్తామని చెప్తున్నారు ఇదంతా నమ్మకం మాకు కలగట్లేదు నిన్నగాక మన కమిటీలు వేసేస్తా ఉన్నారు అవన్నీ ఉత్తినే ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్నది ఆ పంచ ఆ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో వీళ్ళకి తెలియదు పక్కన పన్నులు పెరిగిపోతున్నాయి రిటైర్ అయిపోతున్నారు పిల్లల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయిద్దామన్నా అమ్ముకుందామన్నా కొనుక్కుందామన్నా ఇల్లు కట్టుకుందామన్నా దేనికి లేక అసలు ఇదొక దీర్ఘకాలిక సమస్యగా ఉంది దీనికి ఖచ్చితంగా పరిష్కారం చేయాలని చెప్పి స్థానికులుగా మేము కూడా కోరుతున్నాం మేము సింహాచలం భూ సమస్య గత 22 ఏళ్ళుగా మేము అనుభవిస్తున్నాము ఇది 1908 గిల్మిన్ ప్రకారంగానే మేము అంటే 1980లో మా నాన్నగారు కొనడం జరిగింది కానీ 98లో
జియో తేవడం వల్ల ఇది మీవి కాదు మీరు అక్రమాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది అక్కడి నుంచి మేము 22 ఏళ్లుగా మేము పోరాటం చేస్తున్నాం ఇవి అందరూ కొనుక్కున్నాం అని చెప్పి మేమందరం కొనుక్కునేవి ఊడా లేఅవుట్లు వేసి కొనుక్కున్నవి దీనికి కరెక్ట్ గా పట్టాలు కూడా ఉన్నాయి రిజిస్టర్ గోపాలపట్నం ఎస్ఆర్ఓ లో రిజిస్ట్రేషన్ కూడా జరిగింది అయినా సరే 1996 లో ఏవో జియో ఏంటి పట్టాలు తీసుకొచ్చి మీవి కావదని చెప్పేసి చెప్పడం వల్ల మాకు ఈ అక్కడి నుంచి ఆ సమస్య మొదలయ్యింది अलागे 22 నుంచి మేము శాంతియుతంగానే దీన్ని పరిశీలించుకోవాలని చెప్పేసి ఒక ఈ ప్రజా సంఘ రైతు సంఘంలో మెంబర్ గా చేరి ఫైట్ చేస్తున్నాము ఈ మధ్యలోనే చేస్తూ చేస్తూ మా నాన్నగారు 2014 లో కాలస్తులు అయినారు ఎంతో మంది ఎన్నో గవర్నమెంట్ లో వచ్చినా సరే మేము చేస్తాం చేస్తాం అని చెప్పి ఇది చేయడం జరగలేదు కానీ అప్పటి నుంచి కూడా మేము చాలా శాంతియుతంగా మాకు మా ప్రమ మా సమస్య చాలా అంటే సహజమైంది సిద్ధమైంది కాబట్టి మేము దీన్ని శాంతియుతంగానే మేము పోరాడుతున్నాము ఇది గవర్నమెంట్ ఎన్నో విధాలుగా దీనికి చేస్తామని చెప్తే ఎవరేం చేయలేదు ఇప్పటికి కూడా మేము గవర్నమెంట్ ని కోరుకునేది ఏంటంటే తక్షణమే దీన్ని పరిష్కరించి మాకు ఒక ఇది ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము 2014 లో కూడా మేము నిరాహార దీక్ష చేయడం జరిగింది విజయవాడ వెళ్ళడం జరిగింది అక్కడ జీవో రావడం వల్ల ఆ జీవో నేమొచ్చి ఎవరో కాంట్రాక్ట్ వేస్తూ పిటిషన్ చేయడం జరిగింది ఇలాగే దీనికి దానికి జరుగుతుంది కానీ ఎక్కడ సమస్య మాత్రము లేని దాన్ని సృష్టించి దీన్ని మమ్మల్ని అందరినీ అంధకారంలోకి తోసేయడం జరిగింది దీన్ని తక్షణమే పరిష్కరించి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని మేము ఈ ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ని విన్నపించుకుంటున్నాం నేను శ్రీనివాస్ నగర్ వాస్తవ్యుణ్ణి ఈ శివాచల దేవస్థానం ఆ పంచగ్రామాల సమస్యల్లో ఒక బాధితుడిగా నేను ఉన్నాను ఈ సమస్య ఎన్నో కాలం ఎన్నో రోజుల నుంచి దశాబ్దాల నుంచి జరుగుతుంది ఈ 1903 గిల్మెన్ సర్వే ప్రకారం అలాగే డాక్యుమెంట్లు లింక్ డాక్యుమెంట్లు అన్నీ మేము వెరిఫై చేసిన తర్వాత మీ భూమి కొనుక్కొని ఆ డిపార్ట్మెంట్ లోన్ పెట్టుకుని మేము ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాం అప్పట్లో 1987లో మేము స్థలం కొనుక్కున్నాము 91కి మేము హౌస్ కట్టుకునే నివసిస్తున్నాము కానీ 1996లో ఈ తహసీల్దారు వీళ్ళు సర్వే చేసి ఎంఆర్ఓ సర్వే చేసి ఇవన్నీ ఆ జరాతీ భూములు కాదు ఇవి కాదు దేవస్థానానికి చెందినవి అని చెప్పి వాళ్ళు ఒక ఎవరిని కన్సల్టేషన్ లేకుండా ఏక తాటి మీద ఒకే మాట మీద ఒకే వాళ్ళ అభిప్రాయం మేరకు వాళ్ళు రాసుకుని వెళ్ళిపోయారు కానీ ఆ తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఇలా జరిగింది ఇలా దేవస్థానం అన్యాక్రాంతం అయిపోయింది అని అన్నప్పుడు మేమందరం ఉలుకుపడి ఆ రోజు నుంచి 1999 నుంచి మేము కూడా ఈ భూములలో మేము ఇలాగ డబ్బులు పెట్టి మేము కొనుక్కున్నాము రైతుల దగ్గర మేము కొనుక్కున్నాము అలాగే లోన్ తీసుకున్నాము నేను సెంట్రల్ గవర్నమెంట్ లోన్ తీసుకున్నాను నాకు రాష్ట్రపతి ఆ ముద్ర కూడా వేసి నాకు లోన్ ఇచ్చారు అన్ని క్లియరెన్సులు ఉన్నాయనే ఉద్దేశంతో మేము ఈ స్థలాలు కొనుక్కున్నాం అలా రాను ఈ సమస్యని జట్లం చేసి మరి అలాగే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో దీన్ని ఏదో ఇలా దేవస్థానం మేము క్లియర్ చేస్తామని 578 జీవో తీసుకొచ్చారు ఆ తర్వాత 78 జీవో ప్రకారం అయితే మేము ఇదేంటి మేము కొనుక్కున్నాము మా స్థలాలు మేము డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం చిన్న చిన్న ఏదో రూపాయి లోన్ మీద మేము కొనుక్కున్న స్థలాలకు ఎలా అంటున్నారని ఆ తర్వాత మేము అలాగ పోరాటం సాగిస్తే ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ మన రాజశేఖర రెడ్డి గారు వచ్చారు ఆయన వచ్చి లేదు ఇది చాలా అన్యాయంగా ఉంది ఇది దీని మీద ఆ జీవో నేను రద్దు చేసి మీకు మెరుగైన జీవో ఇస్తానని చెప్పి ఆయన అలాగ ఆ జీవోని రద్దు చేశారు ఆ తర్వాత మంచి జీవో ఇస్తారు మాకేదో న్యాయం చేస్తారని మా పోరాటం మేము అలాగే ఈ మన పంచగ్రామాల సమస్య మీద ఒక కమిటీ ఏర్పడి మేమందరం కూడా శాంతియుతంగా వచ్చిన అందరినీ ప్రతి ఒక్కరిని మేము రిక్వెస్ట్ చేస్తూ మినిస్టర్లు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో కొనతల సత్యనారాయణ గారు అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరినీ అందరూ ఇంకా ఈ సమస్య మీద తెలియని వాళ్ళు అంటూ లేరు అందరికీ మేము మొరపెట్టుకుంటూ ఉన్నాము అలాగే తెలుగుదేశం ఆ తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది ఆ 577 జీవోని రద్దు చేసి 100 రోజుల్లో మీకు ఎందుకు మీ సమస్యని చేసేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది కేవలం ఈ ఏరియాలో గవర్నమెంట్ అంటే యార్పడిన గవర్నమెంట్ తాలూకు ఆ ఎమ్మెల్యే నెగ్గాడంటే కారణం ఈ ఏదో ఒక ఆశతో మాకు అందరికీ మంచి చేస్తారని మేము అందరం సపోర్ట్ చేసేవాళ్ళం
ఆ రోజున బండారు సత్యనారాయణ గారు మీకెందుకు ఇదిగా అయిపోతుంది అదిగా అయిపోతుంది అన్నారు, గంటా శ్రీనివాసరావు గారు అయిపోతుంది అన్నారు, అదా అన్నారు ఇది అన్నారు. మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, ఏ ఒక్కరే ఇది కాదు, మాకు అందరూ అన్ని పార్టీల వాళ్ళు ఇందులో ఉన్నారు, అందరూ పేదలు బడుగులు ధనికులు అందరూ కూడా ఉన్నారు. మేము ఆ విధంగానే పోరాటం చేస్తున్నాం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కూడా మాకు చాలా హామీ ఇచ్చారు, మీకెందుకు ఇదిగో ఎలాగైతే వారం రోజుల్లోనే మీ సమస్య క్లియర్ అయిపోద్ది అన్నారు. కానీ ఏమీ క్లియర్ అవ్వాలి, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఆ రోజున దిగిపోతూ ఆ రోజున ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో ఇచ్చారు, సరే ఏదో ఒక జీవో ఇచ్చారు గవర్నమెంట్కి, దేవుడికి ఏదో కొంత ముట్ట చెప్పి పైసే ఉంటే జీవో మీద కొంచెం ఒక ఏదో అనాబేడ తగిలించి ఒక జీవో ఇచ్చారు, ఆ తేరుకున్నాం అని లోపల మళ్ళీ మిగతా వాళ్ళు వచ్చి దాని మీద కోర్టుకు వెళ్ళడం జరిగింది. మళ్ళీ అది అక్కడ వేసిన గొంగల్లాగే ఉంది. మరి ఆ కోర్టు వేసిన జీవో కూడా ఇప్పుడు వచ్చి దానికి హీరింగ్స్ అవుతున్నాయి, కానీ మాకేమి ఇది రావట్లేదు. మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన పార్టీ అలా చెప్తుంది, కానీ అపోజిషన్ వాళ్ళేమో ఎందుకు మీకు మళ్ళీ మేము చేసేస్తామని మళ్ళీ ఈ మిగతా పార్టీ వాళ్ళు వచ్చి మాకు ఏదో సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నారు. కానీ అలా కాదు, మాది జెన్యున్ సమస్య. మేము రైతుల దగ్గర కొనుక్కుంటాం, మేమేమి దొంగ ఆక్రమణదారులు కాదు, మేమేమి దొంగలించలేదు, ఎవరిని భూ ఆక్రమించలేదు, ఎవరిని జడిపించలేదు, చేయలేదు. రైతుల దగ్గర స్వచ్ఛంగా మేము కొనుక్కున్నాము, మాకు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. రిజిస్ట్రేషన్లు ఎందుకు చేశారనంటే రిజిస్ట్రేషన్లు ఆపేశారు, ఆపేసి మిగతా వాళ్ళు కొనుక్కోవడం లేదు, అమ్ముకోవడానికి లేదు. కా ఈ రకంగా ఈ భూములు కొనుక్కున్న వాళ్ళు పేదవాళ్ళు మంచివాళ్ళు పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే ఏదో చిన్న ఇల్లు కట్టుకుందామని కానీ లేకపోతే చదువుల కోసం కానీ అమ్ముకుందామన్న దారి లేదు, ఇల్లు కట్టుకోవడానికి దారి లేదు. ఆ రకంగా మధ్యస్థంగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. పంచగ్రామాల సమస్య ఇది 2000 సంవత్సరం నుంచి ఈ చుట్టుపక్కల అడవివారం, వేపగుంట, పురుషోత్తపురం, వెంకటాపురం ఈ ఈ సంబంధిత గ్రామాల్లో, చిమలాపల్లి ఈ సంబంధిత గ్రామాల్లో ఇది ఒక హాట్ సబ్జెక్ట్గా తయారైంది. దీనికి కారణం దీని పూర్వపరాలకు కూడా మనం వెళ్ళగలిగితే, అప్పట్లో కాంగ్రెస్ తెలుగుదేశం అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో ఈ పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి సరైన కార్యకర్త గురించి వాళ్ళల్లో వాళ్ళకి కాంగ్రెస్లో వాళ్ళల్లో వాళ్ళ గొడవ వచ్చి, అలాగే తెలుగుదేశంలో కూడా గొడవ వచ్చి ఏం చేశారంటే అప్పట్లో వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీతో ఉన్న సంబంధ బాంధవ్యాల ప్రకారం ఇక్కడ ఒక కమ్యూనిస్టు నేతకి ఈ ఏరియా ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం, ఆయన గెలవడం, గెలిచిన తర్వాత ఇక్కడ వేరే రాజకీయ నాయకులు కొంతమంది గవర్నమెంట్ భూములు అలాగే దేవాలయ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయని ఈ ఏరియా మన పంచగ్రామాల ఏరియా అలాగే గోపాలపట్నం నాయుడు తోట ఏరియా గురించి, అలాగే గాజువాకలో కూడా బీసీ రోడ్డు బాలచెరువు రోడ్లో ఉన్నవి అవన్నీ కూడా అన్యాక్రాంతం ఎవరెవరు ఆక్రమించేసుకుని నాయకులే అంటే రాజకీయ నాయకులే ఆక్రమించేసి అవి అమ్మేస్తున్నారనే దాని మీద ఆయన అప్పట్లో చీఫ్ మినిస్టర్కి ఎక్కించడం, అది వాళ్ళకి వాళ్ళకి ఉన్న కమ్యూనిటీ సంబంధాలు చాలా ఉంటాయి కదా, ఆయన టేకెట్ గ్రాంటెడ్గా తీసుకుని దాని ప్రకారం దీన్ని లేని సమస్య ఎంచేతనంటే ఇంత ఈ చరిత్ర అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అంతవరకు రైతులు అమ్ముకునే వారు ఈఎల్సి అర్బన్ ల్యాండ్ సీలింగ్ సర్టిఫికెట్లు కూడా వచ్చేవి వస్తూ లేఅవుట్లు వేసుకుని అమ్ముకుంటుంటే మాలాంటి ప్రజలు అప్పట్లోని సిటీలో మేము కొనలేం కాబట్టి రేట్ ఎక్కువ కాబట్టి ఈ ఏరియాలో మా పరిస్థితికి మేము కొనుక్కునే స్థాయికి ఉన్నది కాబట్టి ఆ టైంలో మేము ఇక్కడ కొనుక్కున్నాం, అన్ని రకాలుగానూ రెవెన్యూ తీసుకుని ఆ రకంగా ఇచ్చేసింది. తర్వాత ఏ పార్టీలు ఎలక్షన్లో నుంచున్నా మేము గెలుస్తాం అనుకోవడానికి ఇది ఒక సాగ్గా తీసుకుంది పంచగ్రామాలని. మేమేమో రెడీగా ఉన్నాం, మేము చేసేస్తాం, మేము గెలిచేసిన వెంటనే మీ కష్టాలని తొలగించేస్తాం, మీ అందరికీ మేమో క్లియర్ చేసేస్తాం అనేవారు. అలాగే ఇదే పద్ధతిలో అలా జరుపుకుంటూ వచ్చు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఈ జీవో 578 కన్నా ఇంకా మెరుగైన జీవో అంటే ఇంకా తక్కువ డబ్బులు కట్టేలాగా ప్రజలకు ఇబ్బందిగా ఉంది, ఇది ఎక్కువ డబ్బులే తగ్గించి చేసేలా చేస్తా అన్నాడు మహానుభావుడు. ఆయన కూడా చేయకుండానే ఆయనే వెళ్ళిపోయాడు. ఆ తర్వాతనేమో
ఏమో మీకు తెలుసు రాసయ్య గారు, రాసయ్య గారి తర్వాత మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇలా గడుపుంటూ వచ్చేసారు. మళ్ళీ ఎవరి ఎవరి హయాంలో అయితే సమస్య క్రియేట్ అయిందో అదే తెలుగుదేశం గవర్నమెంటు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ 2014 ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్లోని మా పార్టీ గెలిస్తే ఈ సమస్య నాకు తెలుసు కాబట్టి తెలుసు, క్రియేట్ చేసినోడికే సమస్య, ఒక విగ్రహం తయారు చేస్తున్నాడు అనుకో, విగ్రహం తయారు చేసినోడికే లోపాలు ఎక్కడ ఉన్నాయో తెలుస్తుంది, అలా క్రియేట్ చేసినోడికి తనకే తెలుస్తుంది ఆ లోపాలు ఎందుకు చేశాను అని. చేత నేనే 100 రోజుల్లో చేసేస్తాన్నాడు ఆయనకు. 100 రోజులల్లా 5 సంవత్సరాలు సరిపోలేదు. 5వ సంవత్సరం చివరిలోనే 2019 జనవరి తర్వాత ఒక జీవో ఇచ్చాడు రెగ్యులరైజ్ చేసేయడానికి అన్నట్టు. ఆయనకి తెలియదటండి, ఇది 2010 నుంచి స్టేటస్ కోలో ఉంది. 2004 కోర్టుకి ఎక్కేసింది సమస్య అంతా, పీఠాధిపతుల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి. దేవస్థానం ఒక భూమిని వేలం వేసి ఓడా ద్వారా అమ్మాలన్నా వాళ్ళు క్లియరెన్స్ తీసుకోవాలి. ఆ రకంగానే కొంతమంది ఎవరన్నా కట్టుకోవాలంటే ఇంజెక్షన్ ఆర్డర్స్ తెచ్చుకుని కూడా కట్టుకున్నారు. అంటే కోర్టు పరిధిలో క్లియరెన్స్ లేకుండా ఎవరు ఏ జీవో ఇచ్చినా ఏ గవర్నమెంట్ ఇచ్చినా చల్లదనే సంగతి ఆ సంగతి తెలుసు. కానీ 2019 జనవరి తర్వాత ఆయన ఇచ్చిన జీవో సారాంశం ఏంటంటే ప్రజలను విరవణ చేసి, గొర్రెలం కదా ఈ పంచగ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా గొర్రెల్లాగా ఎవరు చేస్తారంటే అటు గుద్దేయడం కానీ అది ఎంతవరకు పాజిబిలిటీ అనేది కూడా ఆలోచించలేదు. ఆ రకంగా ఆయన జీవో ఇచ్చేసాను, ఇంకేది అయిపోతుంది, మీరు ఇప్పుడు అయిపోద్ది, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా అది కంటిన్యూ అయిపోద్ది. ఒకవేళ నిజంగా గవర్నమెంట్గా అంత ఇది ఉండి నువ్వు చేయాలంటే కలెక్టర్లు అది ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు అంటే అది కోర్టు పరిధిలో ఉంది, కోర్టు క్లియరెన్స్ ఇస్తే కానీ ఇది చేయలేరు. ఆ తర్వాత జగన్ గారు ప్రభుత్వం వచ్చినప్పుడు జగన్ గారు కూడా పాదయాత్ర టైంలో చాలాసార్లు కలవడం జరిగింది. సభలో కూడా చెప్పాడు ఆయన, నేను పీఠాధిపతులతోనూ వీళ్ళందరితో ఎవరైతే ఇంప్లీడ్ అయి ఉన్నారో కేసులో వీళ్ళందరితో కూడా మాట్లాడి ప్రజలకు కూడా కష్టం లేకుండా చేస్తానని అన్నాడు. కానీ టైం ఫ్రేమ్ అంటూ ఆయన ఏం పెట్టలేదు ఎన్నాళ్ళు అని. ఆ రకంగానే ఆయన గడుపుకొస్తున్నాడు. ఈలోగా మీ ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, మినిస్టర్ల మీద, అలాగే విజయసాయి గారి మీద, వీళ్ళందరి మీద కూడా ప్రెషర్ పెడుతూ జరుగుతూనే ఉంది. ఈ రకంగా ఇలా అవుతూ మా సోదరులు వాళ్ళు జీవో ఇచ్చారు, ఆ జీవో ప్రకారం కూడా చేయలేదని కొంతమంది మా వాళ్ళు కూడా అంటారు. జీవో అనేది ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి జీవో ఇచ్చారు, కానీ సమస్యను పరిష్కరించేస్తున్నాము, ఈ రకంగా క్లియర్ చేసేస్తున్నామని జీవో ఇవ్వలేదు. జీవో ఏంటంటే ఎలా పరిష్కరించాలన్న దానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి జీవో ఇచ్చి, ఆ తర్వాత అనకాపల్లి ఎంపీ సత్యవతి గారిని, విజయసాయి రెడ్డి గారిని కూడా దాంట్లో ఇంప్లీడ్ చేసి ఈ సమస్యను పరిష్కారం చేయాలి, ప్రజల్ని ఇబ్బందుల నుంచి తప్పించాలి అనే దానికి వాళ్ళని వర్కౌట్ చేయమన్నారు. వాళ్ళు వర్కౌట్ చేశారో లేదో, వాళ్ళు యాక్చువల్గా శారదాపీఠంలో ఆయన పీఠాధిపతితో కూడా కలిశారు, చాలామందితో కలిశారు, కలెక్టర్లు, ఐఏఎస్లు వీళ్ళందరూ మాట్లాడి. లేటెస్ట్గా జరిగింది ఏంటంటే మొన్న జూలై 3వ తారీఖుని 3 మెన్ జడ్జి హైకోర్టు బెంచ్ దగ్గర మన శ్రీరామని అడ్వకేట్ జనరల్ గారు ఆయన వాదనలు వినిపించారు. 412.7 ఏకర్స్ స్థానే తెలుగుదేశం గవర్నమెంట్ 425 ఎకరాలు ఇస్తా అన్నది. అప్పుడు అది అవ్వవలసింది అవ్వలేదు అంటే అది సరిపోదన్నారు. దీని వాల్యూకి దాని వాల్యూకి తేడా, ఎక్కడో ఇచ్చే భూములకి ఈ ఏరియాలో ఉన్న భూములకి వాల్యూ తేడా ఉంటుంది అంటే వీళ్ళు వచ్చిన తర్వాత 500 ఎకరాలు ఇస్తా అన్నారు, ఇన్ అడిషన్ టు రెగ్యులరేషన్ అమౌంట్. అయితే అది కూడా చాలదంటే తర్వాత 580 ఎకరాలు అన్నారు, అది కూడా చాలదని మళ్ళీ వాదనలో వస్తే 800 ఎకరాలు అన్నారు. 800 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఆనందపురం దగ్గర, బగులవాడ అనకాపల్లి దగ్గర, అలాగే పురుషోత్తపురం దగ్గర, ఇలా చాలా చోట్ల 800 ఎకరాలు ఇస్తాన్న కంపేర్ చేస్తే ఆ వాల్యూకి ఈ వాల్యూకి తక్కువ వస్తుంది. ప్లస్ మీరు ఇచ్చే రెగ్యులేషన్స్ కూడా దేవస్థానానికి వెళుతుందన్న కానీ ఈ ప్రాబ్లం ఉంది అని అన్న తర్వాత ఇంకా ఫైనల్గా మొన్న వీళ్ళు ఇంటిమేట్ చేసింది ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ దేవస్థానానికి 1200 ఎకరాలు ఇవ్వడానికి, అలాగే ప్రజల దగ్గర ఏదైతే రెగ్యులేషన్ సొమ్ము తీసుకుంటారో అది కూడా దేవస్థానానికే వెళ్ళేదానికి అనేది. పంచగ్రామాల భూ సమస్య అంటే ఈ దేవుడితో సమస్య లేదా దేవుడి భూమితో సమస్య అని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఈ దేవుడితోటి కాదు, దేవుడి భూమితోటి కాదు. ఏదైతే 1903 సర్వే సెటిల్మెంట్ రికార్డు ఉందో ఆ రికార్డులో 1785 ఎకరాల భూముల్లో రైతులు ఉన్నారు. ఆ రైతుల దగ్గరే కొనుక్కున్న ఇళ్ళ యాజమానులు ఉన్నారు, ఇళ్ళ యాజమానులు అలా స్థల యాజమానులు కూడా ఉన్నారు. వాటి సంబంధించిన భూముల మధ్య ఈ వివాదం నడుస్తూ ఉంది. అలాగే 1903 రికార్డు అనేది అదేదో ఆ రోజే తయారైంది కాదు, అంతకుముందు దేవస్థానం అది మాకు 1860 నుంచి ఉందని చెప్తా ఉన్నారే, ఆ 1860 నుంచి ఉన్న రికార్డులు అన్నీ పరిశీలించి 1903 రికార్డు అనేది తయారైంది. ఆ రికార్డులో తయారైన దాంట్లో రైతుల భూమి 1785 ఎకరాలు, దేవస్థానం భూమి 1339 ఎకరాల నర ఉంది.
క్లియర్గా రాసింది సింహాచలం భూమి, లేకపోతే రైతు భూమి, బంజరు భూమి, ఫారెస్ట్ భూమి, అన్ని భూములు క్లియర్గా రాసిన టైటిల్ డీడ్ నెంబర్లు కూడా ఉన్నాయి ఆ రికార్డులో. అదే రికార్డు దేవస్థానం తన వాదనలో చెప్తుంది మాకు 1903 రికార్డే ప్రామాణికం ఉందని, అదే ప్రామాణికం మాకుందని మేము చెప్తా ఉన్నాం. అవేవి పరిశీలించుకుంటా సమస్య మరింత జట్లం ఈ రాజకీయ పార్టీలు చేస్తూ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఉత్పన్నం అవడం ఫస్ట్ మొట్టమొదటి ఉత్పన్నం అయిపోయింది 96-97లో రైతువారి పట్టాలు ప్రజలెవరికీ తెలియకుండా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం సింహాచల దేవస్థానానికి ఇప్పించింది. ఇప్పించి 2000 సంవత్సరంలో జీవో తీసుకొచ్చింది. ఆ జీవో తెచ్చిన తర్వాత ఈ పట్టాలు సంవత్సరం దేవస్థానికి ఇచ్చారని చెప్పేసి ప్రజలకు తెలిసింది. ఆ జీవోలో ఏం చెప్పారు, 98 మార్కెట్ రేట్లో 70% కట్టాలని చెప్పి చెప్పారు. 98 మార్కెట్ రేట్లో 70% అంటే అది 200 సుమారు 210-300 రకం అనేక ప్రాంత రకరకాల ప్రాంతాలు బట్టి ఆ రేట్లు నిర్ణయించారు. కానీ అప్పటికే ప్రజలు దాన్ని 100 రూపాయలు లోపు కొనుక్కొని ఉన్నారు. అంత డబ్బు కట్టాలని మళ్ళీ ఒక దగ్గర కొనుక్కుంటారు, మళ్ళీ ఇంకోసారి కట్టాలంటే కట్టలేని పరిస్థితులు కోర్టులను ఆశ్రయించారు. ఆ కోర్టులు కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ ఇది మీది న్యాయమైన సమస్య, రైతుల సమస్య కాబట్టి మీరు ఆర్డీఓ కోర్టులో తేల్చుకోండి అని చెప్పారు. ఆర్డీఓ కోర్టు కూడా 2010 ఏప్రిల్లో ఇది సింహాచల దేవస్థానానికి ఇచ్చిన పట్టాలు తప్పుడు పట్టాలని చెప్పి ఆర్డీఓ చెప్పారు. చెప్పి పట్టాలను పక్కన పెట్టి ఇటు దేవస్థానం తాలూకా హక్కుల్ని, ఇటు ప్రజల తాలూకా హక్కుల్ని తేల్చమని చెప్పి చెప్పారు. దేవస్థానం ఆర్డీఓ వాదనలో కూడా దేవస్థానం ఎక్కడా కూడా తన హక్కులను చూపించలేదు. మేమైతే 1903 నుంచి మా తాలూకా హక్కులను చూపించుకుంటూ వచ్చాం. ఈరోజు వరకు ఏ రకంగా మాకు హక్కు సంక్రమించింది, కానీ దేవస్థానం ఎక్కడా కూడా మాకు ఈ హక్కులు ఉన్నాయని చెప్పి చూపించలేదు ఆర్డీఓ కోర్టులో. అప్పుడు ఆర్డీఓ తీర్పిచ్చి విచారణ జరిపించమని డీటీ ఇనాంకి ఆదేశిస్తే, డీటీ ఇనాం దగ్గర స్పెషల్ డిప్యూటీ దాస్ ఇనాం దగ్గర ఆదేశిస్తే అక్కడ ఎక్కడైతే ఆ విచారణ జరిగితే ఖచ్చితంగా మా బండారం బయటపడుతుంది అని చెప్పేసి దేవస్థానం హైకోర్టులో వెళ్ళి స్టే తీసుకొచ్చింది. ఆ హైకోర్టు కూడా 2017 జూలైలో సవివరంగా వివరిస్తూ తీర్పిచ్చింది. ఆ తీర్పు కూడా ఏదైతే గతంలో జరిగిన ఎంక్వైరీలన్నీ కూడా పక్కన పెట్టి, సెక్షన్స్ని పక్కన పెట్టి నిష్పక్ష భాగంగా విచారణ జరపాలని చెప్పేసి చెప్పింది. ఆ విచారణ జరుపుతూ ఎటు హైకోర్టు కూడా విచారించి ఇది డీటీ నామ్ దగ్గర మీరు తేల్చుకొని చెప్పేసి డీటీ నామ్ దగ్గరికి పంపించడం జరిగింది. డీటీ నామ్ దగ్గర ఆ విచారణ జరుగుతూ ఉంది. అలాగే 2014న త్రిసభ్య కమిటీ ఒకటి విజయరాంపుర అగ్రహారంలో టీడీ నెంబర్ 1180లో ఇది అక్రమాలు జరిగాయి చెప్పేసి ఒకే సిపిఎం పార్టీ వేసిన కేసు విచారణ జరిగింది. ఆ విచారణ టీడీ నెంబర్ 1180లో 30 ఎకరాల భూమి 124 ఎకరాలుగా చేయడం ద్వారా మ్యాన్పులేట్ చేస్తే ఆ విచారణ జరిగిన సందర్భంలోనే ఏదైతే అప్పుడు జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కానీ అలాగే కమిషనర్ ఆఫ్ సర్వేన్స్ ల్యాండ్ రికార్డ్స్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కానీ అలాగే సిసిఎల్ఏ ఒక జాయింట్ ఈ ముగ్గురు కలిసి 2014లో జూలైలో రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో 1977 నుంచి 1997 వరకు జరిగిన మధ్యకాలంలో జరిగిన విచారణలు కానీ పట్టాలు కానీ గజెట్లు కానీ చెల్లవని చెప్పేసి క్లియర్గా రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని కూడా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న గంటా శ్రీనివాసరావు గారు కానీ అప్పుడున్న మంత్రులు కానీ వీళ్ళందరూ ఎమ్మెల్యేలకి బండా సజ్జం వీళ్ళందరూ ఇవ్వడం జరిగింది. ఈ పరిశీలిస్తే సమస్య పరిష్కారం వద్దని చెప్పి కానీ పట్టించుకునే నాదం లేడు. ఈ రెండు విచారాలు ఏ కోర్టు దగ్గరికి వెళ్ళినా ఇదే విషయం చెప్తున్నారు, పంచగ్రామ రైతులకు హక్కులు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఈ హైకోర్టులు అవి చూడటం లేదు, ఇది ప్రభుత్వాలు అవి పరిశీలన చేయటం లేదు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం మేము వచ్చిన తర్వాత 100 రోజుల్లో ఎవరైతే ఈ సమస్యను సృష్టించారో వాళ్ళు ప్రభుత్వంలోకి మళ్ళా వచ్చిన తర్వాత 100 రోజుల్లో మేము పరిష్కరిస్తామని చెప్పినటువంటి వాళ్ళు పరిష్కరించకుండా దాన్ని అలాగే విడిచిపెట్టి వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకుంటూ వచ్చారు. అదేవిధంగా అప్పుడు ఇంతవరకు ప్రజలు ఇన్ని సంవత్సరాలు 2000 నుండి ఇప్పటి వరకు ఈ సమస్య పుట్టిన తర్వాత వాళ్ళందరం కూడా చాలామంది సీనియర్ సిటిజన్సే ఉన్నారు. అప్పుడు యంగ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అయిపోయి ఈ బాధను భరించలేక ఇది మనకు వస్తుందా, మనం ఇంత కష్టపడి కొనుక్కున్నాం, ఇది మనకు దక్కలు పడుతుందా, ఏంటి ఎప్పుడు దక్కలు పడుతుంది, మన పరిస్థితి ఏంటి అన్నది వాళ్ళు బాధతో చాలామంది కీర్తిశేషులు అవ్వడం కూడా జరిగింది. ఇప్పటికీ కూడా చాలామంది బాధపడుతూనే ఉన్నారు. ఈ విధంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ప్రతిపక్షం అప్పుడు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే 100 రోజుల్లో చేస్తానన్నదో అది కరెక్ట్గా చేయకపోవటం వలన
అది మరలా పెండింగ్లో పడింది. మళ్ళా తర్వాత ప్రభుత్వం పాదయాత్రలో ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేము వచ్చిన తర్వాత తప్పకుండా ఈ సమస్యను పరిష్కరిస్తామని కూడా చెప్పారు. చెప్పడమే కాకుండా సభవరంలో ఆ మీటింగ్లో కూడా అక్కడ మీటింగ్లో కూడా చెప్పారు. ఆ తర్వాత రీసెంట్గా విజయసాయి రెడ్డి గారు అయితే నవరత్నాలలో కూడా ఇది చేర్చామని కూడా చెప్పడం జరిగింది. నవరత్నాలలో ఇప్పటివరకు కూడా చూసినటువంటి ఇప్పటివరకు కూడా చూసినటువంటి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మేము చూసినప్పుడు దాంట్లో నవరత్నాలలో ఎప్పుడైతే ఇంక్లూడ్ చేశారో తప్పకుండా ఇప్పటివరకు చాలా సమస్యలు పరిష్కరించాం. అందువల్ల ఏంటంటే ఇది నథింగ్ పరిష్కరించడానికి తప్పకుండా పరిష్కరిస్తారని ఎప్పటివరకు కూడా అలాగ ఎదురు చూస్తూనే ఉన్నాము. కమిటీ వేశారు, బాగానే ఉంది. వచ్చిన తర్వాత కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా ఆల్రెడీ 2 ఇయర్స్ కూడా అవింది. అవిన తర్వాత ఎప్పటికీ కూడా అది పరిష్కారానికి నోచుకోలే పెండింగ్లోనే అటు ఇటు కూడా ఊగిసలాడుతూ ఉందన్నమాట. ఈ మధ్యకాలంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మినిస్టర్ గారు సింహాచలం రావటం, సింహాచలం వారానికి ఒకసారి రావడం, శనివారం రావడం, సమస్య పంచగ్రామాల సమస్య త్వరలో పరిష్కరిస్తాం, ఆ త్వరలో 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 అనుకుంటూనే వస్తున్నారు. అది మా పని ఏమైందంటే ఈ త్వర 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 అని త్వరలాగా ఏర్పడి ఆ త్వరలో మమ్మల్ని తోసి ఉంచారన్నమాట. మమ్మల్ని బయటికి అంటే త్వరలోంచి మీరు బయటికి రాకండి, మీరు ఈ విధంగానే ఉండండి అని మమ్మల్ని ఈ విధంగా చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటికైనా సార్ మేము అనుకున్నాం, చాలా ఆశ పెట్టుకున్నాం ఈ ప్రభుత్వం వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్ కూడా తప్పకుండా ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి బాధను అక్కడ బాగా ప్రొజెక్ట్ చేస్తారు, సీఎం దృష్టికి ప్రొజెక్ట్ చేస్తారు. ప్రొజెక్ట్ సీఎం దృష్టికి ప్రొజెక్ట్ అయిందంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్ క్లియర్ అవుతుంది అనేసి మేము ఎంతో ఎదురు చూస్తూ ఇప్పటివరకు కూడా వచ్చాం. అయినప్పటికీ కూడా ఇప్పటికీ దానికి ఏది కూడా క్లారిటీ లేకుండా అవింది. 96 తర్వాత ఇది దేవస్థానం ఉందని ఎవరో ఒక అధికారి వచ్చి చెప్తే మీరు దాన్ని పనిగట్టుకుని ప్రజల మీద కోట్లు వసూలు చేయడం కోసం తెలుగుదేశం ప్రభుత్వం మూర్ఖత్వంగా 578 జీవో తీసుకొచ్చింది. తర్వాత దాన్ని మీరు రాజకీయ ఎజెండాగా ఎవరు ఏ ప్రభుత్వంలోకి వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, వైఎస్ఆర్సీపీ వచ్చినా, ఎవరు వచ్చినా అది ఎన్నికల ముందే తీసుకొస్తున్నారు అడావడిగా. కార్యక్రమాలు చేస్తూ మన ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు చేసే కార్యక్రమాలకు సపోర్ట్ ఇస్తూ మేమైతే అధికారులకు వచ్చాక పరిష్కారం చేస్తూ ఉన్నారు. తర్వాత మర్చిపోతున్నారు. ఇది మర్చిపోయేది కాదు. ఈ సమస్య పరిష్కారం చేయకపోతే గత ప్రభుత్వాలు ఏమైనా మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు ఈ సమస్య మీ చేతిలోనే ఉంది. సృష్టించిన వాళ్ళు పోయారు, తర్వాత చేస్తామన్న వాళ్ళు పోయారు, మళ్ళీ మీరు ఏదో ప్రజల కోసం చేస్తాం ఈ లక్ష్మంది కోసం అని చెప్పి మీరు అధికారులకు వచ్చారు. మీరు కూడా చేయకపోతే మీరు కూడా తర్వాత ఏమైపోతారో ఆలోచించుకోండి. ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని ఎక్కడ తిరగనివ్వరు, మిమ్మల్ని అడ్డుకుంటారు. మేమందరం కూడా విసుగుపోయి ఉన్నాము. మా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని మాకు ఆస్తి ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఉపయోగపడకుండా మేము ఉన్నామంటే మేము చాలా ఇసుకుపోయి ఉన్నాం. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తా, మీరు ఆ మార్గం ఎంచుకోకండి. 96 పట్టాలు వెంటనే మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి రద్దు చేయండి. మీకు తెలియకపోతే మీ కమిటీ అధికారులతో కమిటీ వేయటం కాదు, ఎవరైతే సమస్య ఎదుర్కొంటున్నారో వాళ్ళతో కమిటీ వేయండి. అలాగే అందులో మేధావులు విజ్ఞావంతులు కూడా ఉన్నారు, ఎలా ఈ సమస్య పరిష్కారం అవుతుందో వాళ్ళు కూడా కూర్చోబెట్టండి. అందరితో మాట్లాడి ఒక తీర్మానం చేసి ఈ పట్టాన్ని రద్దు చేయండి. మీరు వేసిన కమిటీని మీరే నమ్మరు, అధికారులు చెప్పినా వినరు. మరి ఎలాగ దీనికి పరిష్కారం ఎలాగ? కోర్టులు అంటే ఎన్ని సంవత్సరాల కోర్టులు? ఏ కోర్టులు ఉంది? మేము దేవస్థానం వాళ్ళకి ఎలాంటి రైట్స్ లేవని మా హక్కులు మేము చూపిస్తున్నాం, కోర్టుకు చూపించాం. ఎవరు అధికారులకు వస్తే వాళ్ళు చూపిస్తున్నాం మా డాక్యుమెంట్స్ అయ్యి క్లియరెన్స్. కానీ దేవస్థానం వాడు ఎప్పుడు అది హక్కు ఉందన్న విషయాన్ని కోర్టులకు చూపించరు, ప్రజలకు చూపించరు, మీకు చూపించరు. అలాంటప్పుడు దేవస్థానం వాడికి ఎలాంటి హక్కు ఉంటుంది? మేము రిపేర్ చేసుకుంటే సామాన్లు పట్టుకుపోతారు, మమ్మల్ని రిపేర్ చేయించుకునేవారు, మమ్మల్ని ఏవి పని చేసుకునేవారు. అంటే దేవస్థానం వాడికి హక్కు లేకపోయినా మేము నిరంతరం భయపడే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుంటే దేవస్థానం వాడికి ఎలాంటి హక్కు ఉండదు, 96 పట్టాలు రద్దు చేయాలని మేము ప్రజలుగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో మేమందరం కూడా ఇంకా మీరు 3 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, మమ్మల్ని ఎవరేం చేయలేరు అనుకుంటున్నారు, మధ్యలోనే మీరు కిందకి దిగిపోయే పరిస్థితి ఏర్పడకుండా పంచగ్రామాల భూ సమస్యను పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సాగుతున్న పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం కోసం బాధితుల నిరీక్షణ. ఈ అంశంపై ACT సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.